మోడీ అధికారంలోకి వస్తే అచ్చే దిన్ వస్తాయన్నారని కానీ పోయే దిన్ వచ్చాయన్నారు సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి. మోడీ వచ్చాక అంబానీ అదానీల ఆదాయం మాత్రమే పెరిగిందన్నారు. మన ఆదాయాలు మాత్రం ఆ రకంగా పెరగట్లేదు. ధరలు అదుపులో పెట్టేందుకు ఈ ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి చర్య ఇంతవరకు ఈ ప్రభుత్వం ప్రకటించలేదు, చేయలేదు. ఇవి ఒకవైపు ఉండగా అచ్చదిన్ మంచి రోజులు రాబోతున్నాయి ప్రజలకు అని చెప్పారు. ఈ అచ్చదిన్ అనేది ఇంకెప్పుడు వస్తుంది? బురేదిన్ మాత్రం వచ్చింది దేశంలో. అచ్చదిన్ కొద్ది మందికి వచ్చింది. ఎకనామిక్ టైమ్స్ పత్రిక ఇచ్చినటువంటి వివరాల ప్రకారం 2017లో గత సంవత్సరం అదానీ అంబానీల ఆస్తుల విలువ 70-80% పెరిగింది. వారు పెట్టినటువంటి పెట్టుబడికి వారి ఆస్తులకు రెట్టింపు ఆదాయం వారికి వచ్చింది. ఇవాళ ప్రపంచంలో 40 మంది కుబేరుల్లో అంబానీ గారు కూడా ఉన్నారు. కానీ సాధారణ ప్రజల సంగతి ఏమిటి? అంతర్జాతీయ సర్వేల ప్రకారం భారతదేశంలో ఈరోజు ఉత్పత్తి అవుతున్నటువంటి సంపదలో ప్రతి నీటికి 71% ధనిక వర్గం చేతిలో ఉంది. ఈ మాట చెప్పింది కమ్యూనిస్టులు కాదు, అమెరికాలో ఉన్నటువంటి పెట్టుబడిదారుల సర్వే కంపెనీ ఈ మాట చెప్పింది. ఈ దేశంలో ఉన్న 99 మంది ప్రజలకు 29% మాత్రమే వాటా ఉంది. ఇది నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 20% సంపద ఈ ధనిక వర్గం చేతిలో పోగుపడిందని చెప్పి కూడా వివరాలు ఇచ్చారు. 100,000 కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు లాభాలు వస్తుంటే సాధారణ ప్రజలు దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు.